నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కుప్పంలో రెండో రోజే నిలిచిన కృష్ణా జలాల ప్రవాహం, ఏకంగా గేట్ల తొలగింపు, ఎన్నికల హడావిడేనన్న రైతులు. తాగునీటి కోసం అనంతలో రోడ్డెక్కిన వైకాపా కార్పొరేటర్లు, ఖాళీ బిందెలతో నగరపాలక సంస్థ ఎదుట మహిళలతో నిరసన. బిహారీ విషయంలో ఏసీఏ తీరుపై భగ్గుమన్న విపక్షాలు, భారత క్రికెటర్ కంటే వైకాపానైతే ముఖ్యమా అని ఆగ్రహం. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందన్న దస్తగిరి, రక్షణ కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వినతి. జల్ జీవన్ మిషన్కు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వట్లేదన్న రాజ్నాథ్, మితిమీరిన అప్పులతో ప్రజలపై భారం మోపుతోందని విమర్శ. రాజధాని రైతులకు హైకోర్టులో ఊరట, సిఆర్డీఏ ఇచ్చిన ప్లాట్ల రద్దు నోటీసులు కొట్టివేత. కర్ణాటక రాజ్యసభ ఎన్నికల్లో భాజపా జేడీఎస్ కూటమికి షాక్, నాలుగింటిలో మూడు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్,